ग्रूप डी क्वेश्चंस डिस्कस చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సర్ థామస్ రాయ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇంగ్లీష్ కింగ్ కేమ్ టు ద మొఘల్ కోర్ట్ ఎట్ ఆగ్రా డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్. ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే సర్ థామస్ రాయ్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన ఇంగ్లీష్ అంబాసిడర్గా అంటే ఇంగ్లీష్ రాయబారిగా, సో భారతదేశంలో ఏ మొఘల్స్ యొక్క కాలంలో, ఏ మొఘల్ చక్రవర్తి యొక్క కాలంలో వచ్చారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి అక్బర్, జహంగీర్, నెక్స్ట్ ఔరంగజేబ్ అండ్ హుమయూన్, వీళ్ళ ఏ పేర్లు ఉన్నాయి. సో జనరల్గా మనకి సార్ థామస్ రాయ్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఇండియాకి ఏ సంవత్సరంలో రాబడ్డారంటే 1615 1615లో సార్ థామస్ రాయ్ అనే ఆయన ఇంగ్లీష్ రాయబారిగా భారతదేశంలోకి పంపబడ్డారు. ఈయన పంపించిన వ్యక్తి ఎవరు అంటే జేమ్స్ వన్. ఎవరి కాలంలో ఈయన భారతదేశానికి వచ్చారు అంటే జహంగీర్. సో జహంగీర్ కాలంలో వచ్చారు కాబట్టి ఆప్షన్ సి బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో జహంగీర్ అనేది కరెక్ట్. అయితే కొన్ని కొన్నిసార్లు ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ మనం థామస్ రాయ్ చూసాం కాబట్టి ఇంకొకటి ఏంటంటే మనకి 1608లో భారతదేశంలోకి వచ్చిన ఇంకొక వ్యక్తి అంటే బ్రిటిష్ నుంచి వచ్చిన ఇంకొక వ్యక్తి ఎవరు అంటే కెప్టెన్ హాకిన్స్. సో ఈయననే మనం ఏమని పిలుస్తామంటే విలియం హాకిన్స్ అని కూడా పిలుస్తాం. విలియం హాకిన్స్. సో విలియం హాకిన్స్ అనే ఆయన బ్రిటిష్ నుంచి జహంగీర్ స్థానం ఆ స్థానానికి రావడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1608లో. సో ఈయనకి జహంగీర్ ఏమని బిరుదు ఇచ్చారు అంటే ఖాన్ అనే బిరుదుని ఇవ్వడం జరిగింది. సో ఖాన్ ఈజ్ అ టైటిల్ గివెన్ బై విచ్ పర్సన్ అంటే జహంగీర్. ఎవరికి ఇచ్చారు అంటే విలియం హాకిన్స్. ఇంగ్లీష్ ఖాన్ అన్న లేదా ఖాన్ అనే బిరుదుని పొందిన వ్యక్తి ఎవరు అంటే విలియం హాకిన్స్. ఈయన ఏ షిప్ ద్వారా ఇండియాలోకి వచ్చారు అంటే హెక్టార్. హెక్టార్ అనే షిప్ ద్వారా భారతదేశంలోకి రావడం జరిగింది. సో క్వశ్చన్ ఎలా అయినా అడగచ్చు, విలియం హాకిన్స్కి ఖాన్ అనే బిరుదు ఎవరిచ్చారని అడగచ్చు, లేదా ఆయన ఏ షిప్ ద్వారా ఇండియాకు వచ్చారని అడగచ్చు హెక్టార్, లేకపోతే మనకి ఎవరు పంపించారు సార్ థామస్ రాయ్ అంటే జేమ్స్ వన్. ఇంకొక విషయం ఏంటంటే మనకి అక్బర్ ఎవరైతే ఉన్నారో, సో అక్బర్ కాలంలో అంటే అక్బర్కి సమకాలీన వ్యక్తి ఎవరు అని కూడా అడగచ్చు. సో క్వీన్ ఎలిజబెత్ వన్. క్వీన్ ఎలిజబెత్ వన్. సో క్వీన్ ఎలిజబెత్ వన్ ఎవరైతే ఉన్నారో అక్బర్కి సమకాలీన వ్యక్తిగా మనం ఈమెని గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఔరంగజేబ్ ఎవరైతే ఉన్నారో, ఔరంగజేబ్ యొక్క ఇంకొక బిరుదు ఏంటి అని అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎగ్జామ్స్లో. సో ఔరంగజేబ్ యొక్క ఇంకొక బిరుదు వచ్చేసి ఆలంగీర్. ఔరంగజేబ్ యొక్క ఇంకొక బిరుదు వచ్చేసి మనకి ఆలంగీర్ అని గుర్తుపెట్టుకోండి. అట్లానే మనకి హుమయూన్కి సంబంధించి ఎగ్జామ్లో ఏం అడిగే ఛాన్సెస్ ఉంటాయంటే హుమయూన్ నామా. సో హుమయూన్ నామాని రాసింది ఎవరు అని అడుగుతారు, గుల్బదాన్ బేగం. ఇవి మ్యాక్సిమం ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లో మనకి ఎక్కువగా ఈ కింగ్స్కి యొక్క మెయిన్ ఇన్ఫర్మేషన్, ఆ రాజులు కాలంలో ఏం జరిగింది, ఆ రాజులకు ఏమైనా బిరుదులు ఉన్నాయా లేదా ఏమైనా ముఖ్య సంఘటనలకు సంబంధించి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. హుమయూన్ విషయానికి వస్తే మనకి మూడు క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హుమయూన్ యొక్క తండ్రి ఎవరు అంటే బాబర్, హుమయూన్ యొక్క కొడుకు ఎవరు అంటే అక్బర్, హుమయూన్ నామాని ఎవరు రాశారు అంటే గుల్బదాన్ బేగం, అలాగే హుమయూన్ యొక్క సమాధి ఎక్కడ ఉంది అంటే ఢిల్లీ. హుమయూన్ టోంబ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అంటే ఢిల్లీ అని గుర్తుపెట్టుకోండి. అట్లనే మనకి ఔరంగజేబ్ యొక్క ఇంకొక పేరు ఏంటి అంటే మనకి ఆలంగీర్. అలాగే ఔరంగజేబ్కి ఇంకేం టైటిల్స్ ఉన్నాయి అంటే మనకి, సో ఔరంగజేబ్ యొక్క ఇంకొక టైటిల్ వచ్చేసి మనకి పద్షా. పద్షా అనే టైటిల్ మనకి ఎవరికి ఉంది అంటే సో ఔరంగజేబ్కి ఉందని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఆల్రెడీ మీకు జహంగీర్కి తెలుసు, జహంగీర్కి సంబంధించి జేమ్స్ వన్ని, విలియం హాకిన్స్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ అక్బర్, జిజియా పన్నుని రద్దు చేసిన వ్యక్తి అక్బరే. కానీ అక్బర్ మీద ఎక్కువగా ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఫతేపూర్ సిక్రీ అంటాం. ఫతేపూర్ సిక్రీ, ఈ ఫతేపూర్ సిక్రీ నగరాన్ని నిర్మించిన వ్యక్తి ఎవరో అడుగుతారు అక్బర్. ప్రస్తుతం ఫతేపూర్ సిక్రీ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇవి ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకుంటే ఇవి మీకు ఆప్షన్స్లో కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, హూ వాజ్ నోన్ యాజ్ అ ఆంధ్ర కవితా పితామహ. ఆంధ్ర కవితా పితామహుడు అని చెప్పేసి ఎవరిని పిలుస్తారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో కృష్ణదేవరాయ, అల్లసాని పెద్దన్న, తెనాలి రామకృష్ణ, నందితిమ్మన్న. సో యాక్చువల్గా మనకి కృష్ణదేవరాయ ఎవరైతే ఉన్నారో, సో ఆయన ఆస్థానంలో ఎవరు ఉండేవాళ్ళు అంటే అష్ట దిగ్గజ కవులు. సో 8 పోయిట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ విచ్ పర్సన్ అంటే, సో అష్ట దిగ్గజ కవులు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేవాళ్ళు. వాళ్ళలో ఇంపార్టెంట్గా చెప్పుకోదగ్గ వ్యక్తులు ఎవరు అంటే నందితిమ్మన, తెనాలి రామకృష్ణ, అల్లసాని పెద్దన్న, ఇంకా మనకి చెప్పాలంటే దూర్జటి. సో దూర్జటి కూడా చాలా ఫేమస్ వ్యక్తి, చాలా ఫేమస్ కవి అని చెప్పొచ్చు. ఇంకొకళ్ళు వచ్చేసి మనకి పింగళి సూరన్న.
సో వీళ్ళందరూ కూడా మనకి కృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో అష్ట దిగ్గజ కవులుగా ఉండేవాళ్ళు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఆంధ్ర కవితా పితామహుడు అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే అల్లసాని పెద్దన్న. సో ఈయనని ఆంధ్ర కవితా పితామహుడు అని పిలుస్తారు. ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారో అని అడుగుతారు. హరిహర బుక్కారాయ. సో హరిహరరాయ బుక్కారాయ. సో వీళ్ళిద్దరూ కూడా మనకి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు 1336 1336. సో వీళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సో విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో అస్తమాను ఇది దేనితో గొడవ పడుతూ ఉండేది, ఆల్వేస్ ఇట్ హ్యావ్ అ వార్స్ ఆర్ డిఫరెన్సెస్ విత్ విచ్ డైనాసిటీ అని అడిగితే బహమనీ రాజ్యం. ఏ ఏ రాజ్యాలకి ఎక్కువగా యుద్ధాలు లేదా గొడవలు జరుగుతుండేవి అంటే బహమనీ రాజ్యం, విజయనగర రాజ్యం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమని రావచ్చు అంటే విజయనగర సామ్రాజ్యానికి బహమనీ సామ్రాజ్యానికి తరచూ యుద్ధాలు లేదా వివాదాలు జరగడానికి కారణమైన ప్రాంతం ఏది, ప్లేస్ ఏది అని అడుగుతారు. రాయ్చూర్ దోఅబ్. రాయ్చూర్ దోఅబ్. సో రాయ్చూర్ దోఅబ్ అనే ప్రాంతం ఏదైతే ఉందో అది వివాదాస్పద ప్రాంతం ఎవరెవరికి అంటే విజయనగర సామ్రాజ్యానికి, బహమనీ సామ్రాజ్యానికి. వీళ్ళిద్దరికీ కూడా లాస్ట్గా జరిగిన యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1565 జరిగింది. సో దాన్ని తల్లి కోట యుద్ధం అని పిలవచ్చు లేదా రాక్షసి తంగడి యుద్ధం అని కూడా పిలవచ్చు. సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ద విజయనగర సామ్రాజ్యం. నెక్స్ట్ వన్, ధర్మసభ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1830 ఎట్ కల్కత్తా బై. ధర్మసభ అనేది ఎవరు స్థాపించారో అని అడుగుతున్నారు. సో దానికి ముందర అసలు యాక్చువల్గా ధర్మసభని ఎందుకు స్థాపించారు అంటే 1829లో మనకి ఏ చట్టాన్ని తీసుకొచ్చారు అంటే సతీ చట్టం. అగైన్ ఐమ్ రిపీటింగ్, ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది, సతీ చట్టం భారతదేశంలో బ్రిటిషర్స్ ఏ కాలంలో తీసుకొచ్చారు అంటే 1829లో తీసుకురావడం జరిగింది. దీన్ని తీసుకొచ్చినప్పుడు బ్రిటిష్ ఆఫీసర్ ఎవరు అంటే విలియం బెంటిక్. విలియం బెంటిక్. సో ఈయన కాలంలో 1829లో సో సతీ చట్టం అనేది భారతదేశంలో అమల్లోకి వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఈ సతీ చట్టం రావడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. సో రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా సోషల్ రిఫార్మ్స్ని తీసుకురావడం మొదలుపెట్టారు, అంటే సంఘ సంస్కరణలు. కొంచెం ఈ సంఘ సంస్కరణలన్నీ కూడా దేనిని డామినేట్ చేస్తున్నట్టున్నాయంటే హిందూ ధర్మాలని లేదా హైందవ ధర్మాలని డామినేట్ చేస్తున్నట్టున్నాయి. సో వీటిని కాపాడడం కోసం, అంటే ఈ హిందూ ధర్మాలని హైందవ ధర్మాలని కాపాడడం కోసం, సో ధర్మసభ విచ్ ఈస్ నోన్ యాజ్ ధర్మసభ ఇన్ 1830 ఫౌండెడ్ బై విచ్ పర్సన్ అంటే రాధాకాంత్ దేవ్. సో రాధాకాంత్ దేవ్ అనే పర్సన్ మనకి ఈ ధర్మసభని స్థాపించారు. ఇంకొకటి, ఇక్కడ ఆల్రెడీ మనం రాజా రామ్మోహన్ రాయ్ గురించి చెప్పుకున్నాం కాబట్టి రాజా రామ్మోహన్ రాయ్ ఏం స్థాపించారు అని అడిగితే బ్రహ్మ సమాజ్. సో బ్రహ్మ సమాజ్ని స్థాపించిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. సో ఏ భారతీయుడు సతీ చట్టం కోసం కృషి చేశాడు అంటే అది కూడా మనకి రాజా రామ్మోహన్ రాయ్ని గుర్తుపెట్టుకోవాలి. కేశవ చంద్రసేన్ ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు ఈయన కూడా బ్రహ్మ సమాజం వైపు అడుగులు వేశారని చెప్పాలి. తర్వాత కొన్ని విభేదాల వల్ల ఆయన బ్రహ్మ సమాజం నుంచి తప్పుకొని ఏం సృష్టించారు అంటే ఏం ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఇండియన్ అసోసియేషన్ రీఫార్మ్. సో ఇండియన్ అసోసియేషన్ రీఫార్మ్ అనే దాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే కేశబ్ చంద్రసేన్గా గుర్తుపెట్టుకోండి. సో ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ విషయానికి వచ్చేటప్పటికీ మనకి ఎక్కువగా ఈ పర్సన్ కన్నా ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఎవరు ఉన్నాయంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్ని అడుగుతారు. ఇలాంటి ఎగ్జామ్స్లో కొంచెం ఈ ఇంపార్టెన్స్ ఉన్న వ్యక్తుల్ని గుర్తుపెట్టుకోవడం చాలా బెటర్. సో సత్యేంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే భారతదేశం యొక్క మొదటి సివిల్ సర్వెంట్ అంటే బ్రిటిష్ జాయిన్ అయిన సర్వెంట్ ఎవరు అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్, ICS ఆఫీసర్, ద ఫస్ట్ ఇండియన్ సివిల్ సర్వెంట్ ఆఫీసర్ సత్యేంద్రనాథ్ ఠాగూర్గా మీరు గుర్తుపెట్టుకోవడం మంచిది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి మనకి ఇండియన్ అసోసియేషన్ రీఫార్మ్ కేశవ చంద్రసేన్. ఇది వరకు ఆయన ఎందులో సభ్యుడిగా ఫాలో అయ్యారు, దేన్ని ఫాలో అయ్యారంటే బ్రహ్మ సమాజ్. సో బ్రహ్మ సమాజ్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. సో ఆయన దేనికోసం కృషి చేశారు అంటే సతీ చట్టం కోసం. ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ వచ్చేసి రాధాకాంత్ దేవ్. సో క్వశ్చన్ వచ్చేసి మనకి జానర్ గాంధర్ థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ గుజరాత్. సో ఇక్కడ మనకి జానర్ గాంధర్ అనే థర్మల్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. సో గుజరాత్లో మనకి ఇంకా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన థర్మల్ పవర్ స్టేషన్స్ ఏంటి అంటే ఒకటి ఉకాయ్ థర్మల్ పవర్ స్టేషన్, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇంపార్టెంట్గా ముంద్రా.
సో ముంద్రా థర్మల్ పవర్ స్టేషన్, ఈ రెండు కూడా మనకి గుజరాత్ లో గుర్తు పెట్టుకోవాల్సినవి. అదే మనకి ఆంధ్రప్రదేశ్ వస్తే సో సింహాచలం ఏదైతే ఉందో విశాఖపట్నం దగ్గర, సింహాచలం థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ లో మనం ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకోవాల్సింది. నెక్స్ట్ కర్ణాటకలో బెల్లారి ఏదైతే ఉందో, బెల్లారి థర్మల్ పవర్ స్టేషన్, సో కర్ణాటకలో ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. ఛత్తీస్గఢ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇంపార్టెంట్ పవర్ స్టేషన్స్ గా కేఎస్ మహానది పవర్ స్టేషన్, థర్మల్ పవర్ స్టేషన్ అండ్ జిందాల్ థర్మల్ పవర్ స్టేషన్, ఇవన్నీ కూడా మనకి ఛత్తీస్గఢ్ లో ఇంపార్టెంట్ పవర్ స్టేషన్ గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి మహారాష్ట్ర విషయానికి వస్తే సో మహారాష్ట్రలో ఇంపార్టెంట్ థర్మల్ పవర్ స్టేషన్ గా మనం దేన్ని గుర్తుపెట్టుకోవచ్చు అంటే అమరావతి. సో అమరావతి థర్మల్ పవర్ స్టేషన్ ఇంపార్టెంట్ ఇన్ మహారాష్ట్ర. అలాగే మధ్యప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మధ్యప్రదేశ్ అంటేనే మనం ఇంపార్టెంట్ మౌంటైన్స్ గా ఏం చెప్తాము అంటే వింధ్య సత్పుర. అట్లనే మనకు మధ్యప్రదేశ్ లో ఇంపార్టెంట్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఏంటి అంటే వింధ్యాంచల్. సో వింధ్యాంచల్ థర్మల్ పవర్ స్టేషన్ గుర్తుపెట్టుకోవాలి, సాత్పురా పవర్ థర్మల్ పవర్ స్టేషన్ గుర్తుపెట్టుకోవచ్చు, అలాగే సంజయ్ గాంధీ థర్మల్ పవర్ స్టేషన్ కూడా ఎక్కడ ఉందంటే మనకి మధ్యప్రదేశ్లోనే ఉంది. సో దాంతోపాటు మనకి ఉత్తరప్రదేశ్లో ఇంపార్టెంట్గా ఉన్న థర్మల్ పవర్ స్టేషన్స్ ఏవి అంటే రీహాంద్ థర్మల్ పవర్ స్టేషన్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇంపార్టెంట్గా ఉన్నది ఏది అంటే రోసా థర్మల్ పవర్ స్టేషన్. ఈ రెండు కూడా మనకి ఉత్తరప్రదేశ్లో ఇంపార్టెంట్ థర్మల్ పవర్ స్టేషన్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో మ్యాక్సిమం మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది గుజరాత్ థర్మల్ పవర్ స్టేషన్, సో బెల్లారి థర్మల్ పవర్ స్టేషన్ ఇన్ కర్ణాటక అండ్ జిందాల్ థర్మల్ పవర్ స్టేషన్ ఛత్తీస్గఢ్. సో ఇవి ఎక్కువగా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఒక్కసారి వీటిని ప్రాక్టీస్ చేయండి. వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ అర్జెంటీనా? సో అర్జెంటీనా యొక్క కరెన్సీ ఏంటి అని అడుగుతున్నారు. పిసోనా లేకపోతే మనకి యూరో లేకపోతే లేక్ లారీ అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ లారీ ఏదైతే ఉందో ఇది జార్జియా. సో ద కంట్రీ విచ్ ఈస్ నోన్ యాజ్ జార్జియా. సో జార్జియా యొక్క కరెన్సీ మనకి లారీగా చెప్పచ్చు. సో ద నెక్స్ట్ వన్ లేక్ ఏదైతే ఉందో ఇది ఏ కంట్రీ యొక్క కరెన్సీ అంటే అల్బేనియా. సో అల్బేనియా యొక్క కంట్రీ యొక్క కరెన్సీ ఏది అంటే లేక్గా చెప్పచ్చు. యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో యూరోపియన్ యూనియన్లో దాదాపుగా 19 కంట్రీస్ ఏ కరెన్సీని వాడుతున్నాయంటే యూరో కరెన్సీని వాడుతున్నాయని చెప్పచ్చు. అయితే అర్జెంటీనా పెసో కరెన్సీని వాడుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి పెసో అవుతుంది. సో ద నెక్స్ట్ వన్ వరల్డ్ ఫేమస్ బుక్ దాస్ క్యాపిటల్ వాజ్ రిటర్న్ బై. సో దాస్ క్యాపిటల్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి ఏంజెల్సా, కార్ల్ మార్క్స్, ఆర్సి దత్త, నన్ ఆఫ్ దిస్ అని. సో మనకి కార్ల్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో సో ఆయన రాసిన బుక్కే మనకి దాస్ క్యాపిటల్. సో నెక్స్ట్ వన్ ఆర్సి దత్ ఎవరైతే ఉన్నారో సో ఈయన కూడా మనకి చాలా బుక్స్ని రాసి ఉన్నారు. దాంట్లో ఇంపార్టెంట్గా ఏం చెప్పచ్చు అంటే ద ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ద ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్ ఆఫ్ ఆర్సి దత్గా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ మార్జినల్ కాస్ట్ ఈక్వల్స్ టు. సో ఇక్కడ మనకి ఉపంత వ్యయం దేనికి సమానం అని అడుగుతున్నారు. సో మార్జినల్ కాస్ట్ అంటే అర్థం ఏంటంటే చేంజ్ అయిన కాస్ట్ ఏదైతే ఉందో, అంటే ద చేంజ్ ఇన్ ద టోటల్ కాస్ట్ అండ్ క్వాంటిటీలో కూడా ఏదైతే చేంజ్ అవుతుందో ద చేంజ్ ఇన్ క్వాంటిటీ. సో ద చేంజ్ ఇన్ ద టోటల్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ద క్వాంటిటీ. సో మొత్తం వ్యయంలో మార్పు చెందింది. సో దాన్ని దేంతో విభజిస్తారు అంటే మొత్తం పరిమాణంలో మార్పు చెందిన దానితో విభజిస్తారు. సో దీనిని మనం మార్జినల్ కాస్ట్ అంటాం. యాక్చువల్గా ఇది మన ఫార్ములా లేదా లెక్కించడానికి ఒక స్టేట్మెంట్ అనుకుంటే ఈ మార్జినల్ కాస్ట్ని దేనికి యూజ్ చేస్తారంటే ఒక ప్రొడక్ట్ని ఎట్లా సేల్ చేయాలి, ఒక ప్రొడక్ట్ యొక్క ప్రైస్ అనేది మార్కెట్ ధరలతో కంపేర్ చేస్తే ఎట్లా ఉండాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కోసం మనం ఎక్కువగా యూజ్ చేసుకునేదే మార్జినల్ కాస్ట్గా చెప్పచ్చు. సో ద నెక్స్ట్ వన్ నేషనలైజేషన్ ఆఫ్ ఆర్బీఐ టుక్ ప్లేస్ ఇన్. ఆర్బీఐ యొక్క జాతీయకరణ ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో 1952, 1950, 1947, 1949. సో ఇక్కడ యాక్చువల్గా మనం చూసుకుంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సో ఇది మనకి ఎప్పుడు స్థాపించబడింది అంటే 1935లో స్థాపించబడింది. ఏ చట్టం ద్వారా అంటే ఆర్బీఐ యాక్ట్ 1934 చట్టం ద్వారా 1935లో స్థాపించబడింది. సో అప్పుడు దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి ఏది అంటే ముంబై. అప్పుడు 1935లో ఆర్బీఐ స్టార్ట్ చేసినప్పుడు దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి ఎక్కడ అంటే కలకత్తాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రస్తుతం దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనకి ముంబైలో ఉంది. ఆర్బీఐ యొక్క ప్రజెంట్ మనకి గవర్నర్ ఎవరు అంటే సో శక్తికాంత్ దాస్.
ఇవి ముఖ్యంగా ఆర్ఆర్బి గ్రూప్ డి లాంటి ఎగ్జామ్స్ కి ఇలాంటివి గుర్తుపెట్టుకుంటే బెటర్ మనకి. సో శక్తికాంత్ దాస్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ఆర్బిఐ గవర్నర్ గా వర్క్ చేస్తున్నారు. సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ప్రస్తుతం ముంబైలో ఉంది. మొట్టమొదటిగా ఎక్కడ ఉందంటే కలకత్తా. సో ఎప్పుడు స్థాపించారంటే 1935లో. దాన్ని జాతీయం ఎప్పుడు చేశారు, నేషనలైజేషన్ ఎప్పుడు చేశారంటే 1949. సో ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1947 యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. సో ఇండియా పాకిస్తాన్ కూడా విడిపోవడం జరిగింది సేమ్ ఇయర్లో 1947. 1950లో మనకి జాతీయ ప్రణాళిక సంఘం, నేషనల్ ప్లానింగ్ కమిషన్ అనేది మనకి ఎప్పుడు స్థాపించబడింది అంటే, సో 1950లో స్థాపించబడింది, 1950. సో ఈ నేషనల్ ప్లానింగ్ కమిషన్ ఎన్పీసీ ఏదైతే ఉందో, సో దీన్ని రీప్లేస్ చేసింది ఏది అంటే మనకి నీతి ఆయోగ్ రీప్లేస్ చేయబడింది. సో ఎప్పుడు రీప్లేస్ చేయబడింది అంటే జనవరి 1, 2015, 2015 జనవరి 1న జాతీయ ప్రణాళిక సంఘం ఏదైతే ఉందో దాన్ని ఏది రీప్లేస్ చేసిందంటే నీతి ఆయోగ్. సో ఇది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1950. అయితే మనకి ఏప్రిల్ 17, 1952లో మొట్టమొదటి లోక్సభ, ద ఫస్ట్ లోక్సభ ఇన్ ఇండియా ఈ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్ అంటే 1952. జనరల్గా అడగచ్చు మనకి మొట్టమొదటి లోక్సభ ఎప్పుడు స్థాపించబడింది, ఎప్పుడు స్టార్ట్ చేయబడింది అంటే 1952. లేదు ఎగ్జాక్ట్ డేట్ అడిగితే ఏప్రిల్ 17, 1952న మొట్టమొదటి లోక్సభ అనేది మనకి ప్రారంభించబడింది. సో యాక్చువల్గా మనకి 1951 నుంచి 1952 ఫిబ్రవరి వరకు మొట్టమొదటి ఎలక్షన్, స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి జనరల్ ఎలక్షన్ అనేవి జరిగాయి. దాని తర్వాత 1952లో ఏప్రిల్ మంత్లో మనకి మొట్టమొదటి లోక్సభని నిర్వహించడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్, గూడ్స్ విచ్ ఆర్ మెంట్ ఎయిదర్ ఫర్ కన్జంప్షన్ ఆర్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ కాల్డ్. సో వినియోగం కోసం లేదా పెట్టుబడి కోసం ఉద్దేశించిన వస్తువుల్ని ఏమని అంటారు. సో వినియోగానికి ఉన్న వస్తువుల్ని చివరిగా మనం ఏమని పిలుస్తాము అంటే ఫైనల్ గూడ్స్, తుది వస్తువులు అని చెప్పేసి మనం దేన్ని పిలుస్తాము అంటే ఫైనల్ గూడ్స్ని పిలుస్తాము. సో దట్ ఈస్ అ గూడ్స్ విచ్ ఆర్ మెంట్ ఎయిదర్ ఫర్ కన్జంప్షన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు. సో ద నెక్స్ట్ వన్, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన డ్రాఫ్టింగ్ కమిటీ అనేది నిర్వహించబడింది. సో నెక్స్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించి పత్రిక ఏది అంటే మూంక్ నాయక్ ఏదైతే ఉందో, సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించబడిన పత్రికగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో రాజ్యాంగానికి వెన్నుముక లాంటి పర్సన్ ఎవరంటే బిఆర్ అంబేద్కర్ అని చెప్పచ్చు. ఆయన రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని చెప్పి ఏ ఆర్టికల్ని, ఏ ప్రకరణిని పిలిచారంటే ఆర్టికల్ 32 ఆయన రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని పిలవడం జరిగింది. నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో ఈయన ఏ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు అంటే యూనియన్ పవర్ కమిటీ. యూనియన్ పవర్ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు. అంటే దీని అర్థం ఏంటంటే మనకి 1946లో ఏం స్థాపించబడింది అంటే రాజ్యాంగ పరిషత్. సో మనకి రాజ్యాంగ పరిషత్ లేదా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది 1946లో స్థాపించబడింది. సో అది స్థాపించిన తర్వాత రాజ్యాంగాన్ని రచించడం కోసం ఆ అసెంబ్లీలోని సభ్యులందరినీ కూడా, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో సభ్యులందరినీ కూడా ప్రధానంగా ఎన్ని కమిటీలుగా విభజించారు అంటే 22 కమిటీలుగా విభజించారు. సో ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్కరు అధ్యక్షత వహించడం జరిగింది. అట్లా స్టీరింగ్ కమిటీకి బాబు రాజేంద్ర ప్రసాద్, అండ్ యూనియన్ పవర్ కమిటీకి ఏమో జవహర్లాల్ నెహ్రూ, అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమో డ్రాఫ్టింగ్ కమిటీకి. సో ఇవి మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. అయితే ఇక్కడ ఇంకొక పర్సన్ వచ్చేసి బిఎన్ రావు అని చెప్పి ఉన్నారు. సో ఈయనని బెనగల్ రావు అని కూడా పిలవచ్చు. రాజ్యాంగ సలహాదారు, కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్గా మనకి ఎవరు ఉన్నారు అంటే బిఎన్ రావు ఉన్నారని గుర్తుపెట్టుకోవచ్చు. రాజ్యాంగ సలహాదారు, ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఇస్ దట్ ఈస్ అ బిఎన్ రావు. అట్లాగే రాజ్యాంగానికి అధ్యక్షత వహించింది అంటే మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటాం, ద చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్గా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి వచ్చేసి మనకి డిప్యూటీ చైర్మన్ ఎవరు అని అడుగుతారు, లేదా వైస్ చైర్మన్ ఎవరు అని అడుగుతారు. సో హెచ్ఎన్ ముఖర్జీ మనకి వైస్ చైర్మన్గా ఉంటే, సో చైర్మన్గా ఎవరు ఉన్నారంటే మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో ఇంటర్మ్ చైర్మన్గా ఎవరు ఉన్నారు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ని చైర్మన్గా ఎన్నుకోక ముందర 3 రోజుల వరకు ఈ రాజ్యాంగ అసెంబ్లీ ఏదైతే ఉందో, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, సో దీంట్లో మనకి ముఖ్యంగా ఇంటర్మ్ అంటే తాత్కాలిక చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా.
నెక్స్ట్ వన్ ఆగస్ట్ ఆఫర్ వాజ్ డిక్లేర్డ్ ఆన్. సో ఆగస్ట్ ఆఫర్ అనేది మనకి ఎప్పుడు డిక్లేర్ చేయబడింది? యాక్చువల్గా ఆగస్ట్ ఆఫర్ ఏంటి అంటే మనకి వైజ్రాయ్ లిన్లిత్గో ఎవరైతే ఉన్నారో, ఈయన పేరు గుర్తుపెట్టుకోండి. సో మనకి వైజ్రాయ్ లిన్లిత్గో ఎవరైతే ఉన్నారో, సో ఈయన ఏమని చెప్పారు అంటే రాజ్యాంగాన్ని రచించుకోవడం కోసం సో బ్రిటిష్ మీకు సహాయపడుతుంది. సో వైజ్రాయ్ కౌన్సిల్ ఏదైతే ఉందో మనకి, వైజ్రాయ్ కౌన్సిల్, వైజ్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, దీంట్లో ఇండియన్స్ సంఖ్యని పెంచుతాము, ఇండియన్స్ని సంఖ్యని పెంచుతాము అండ్ రాజ్యాంగాన్ని రచించడం కోసం మేము హెల్ప్ చేస్తాము. సో ఇంటర్మ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇండియా యొక్క ఇంటర్మ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, సో దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పవర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఇలాంటి విషయాలన్నీ కూడా లిన్లిత్గో మనకి చర్చించడం జరిగింది. అది ఏ ఆఫర్ ద్వారా అంటే ఆగస్టు ఆఫర్ ద్వారా. సో ఆగస్టు ఆఫర్ని అనౌన్స్ చేసిన వ్యక్తి ఎవరు అంటే లిన్లిత్గో. ఎప్పుడు అనౌన్స్ చేశారంటే ఆగస్ట్ 8, 1940 మనకి లిన్లిత్గో అనే ఆయన ఈ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. అట్లానే ఇక్కడ ఈ డేట్ ఉంది కదా, ఎస్పెషల్లీ 1942. సో 1942లో మనకి ఏ ఉద్యమం జరిగింది అంటే క్విట్ ఇండియా ఉద్యమం అనేది మనకి 1942లో జరిగిందని గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్ వన్, ద నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ యూటీస్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్. సో మనకి రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ షెడ్యూల్లో ప్రకటించబడ్డాయి అంటే, జనరల్గా మనకి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఏదైతే ఉంటుందో సో దాంట్లో మనకి ఆర్టికల్స్ అంటాం అంటే ప్రకరణలు ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి పార్ట్స్ అంటాం అంటే విభాగాలు ఉంటాయి. నెక్స్ట్ వన్ షెడ్యూల్స్ అంటాం. సో ఇట్లా మనకి రాజ్యాంగంలో ఏమేమి ఉంటాయంటే ఆర్టికల్స్, పార్ట్స్, షెడ్యూల్స్ ఉంటాయి. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని ప్రకరణలు ఉన్నాయి అంటే 395. సో ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 22 పార్ట్స్ ఉన్నాయి. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 25 పార్ట్స్ ఉన్నాయి. సో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 12 షెడ్యూల్స్లో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కడ మెన్షన్ చేయబడ్డాయని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి 1st షెడ్యూల్. సో ఇక్కడ ఇవి మెన్షన్ చేయబడ్డాయి. 2nd షెడ్యూల్లో ఏంటంటే ఎలవెన్స్ అంటాం, జీతబద్యాలు అంటాం కదా. సో ఎలవెన్స్ అనేవి మనకి 2nd షెడ్యూల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఎవరివి అంటే రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియావి కానీ, లేకపోతే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే మనం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం కాగ్, కాగ్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు, వీళ్ళ యొక్క జీతబత్యాలు, ఎలవెన్సెస్ అనేవి ఏ షెడ్యూల్లో ఉన్నాయంటే 2nd షెడ్యూల్లో. నెక్స్ట్ 8th షెడ్యూల్లో దేని గురించి చెప్పారు అంటే అధికారిక భాషలు. సో అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి మనకి ఎక్కడ పొందుపరచబడ్డాయి అంటే 8th షెడ్యూల్లో. ఇక్కడ నుంచి ఏమైనా క్వశ్చన్ అడుగుతారు అంటే అఫీషియల్ లాంగ్వేజెస్ ఏ షెడ్యూల్లో ఉన్నాయంటే 8th షెడ్యూల్లో. మనకి ఇప్పటి వరకు టోటల్గా ఉన్న అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్ని అని అడుగుతారు, 22. సో 22 అధికారిక భాషలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ మనకి 6th షెడ్యూల్ అంటున్నాం. సో 6th షెడ్యూల్లో మనకి ఏమున్నాయంటే మేఘాలయ, త్రిపుర, మిజోరం. సో మేఘాలయ, త్రిపుర, మిజోరం లాంటి ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ట్రైబల్ ఏరియాస్ అన్నిటి గురించి కూడా, సో అడ్మినిస్ట్రేషన్, పరిపాలన గురించి ఎందులో ఉందంటే మనకి 6th షెడ్యూల్లో ఉంది. నెక్స్ట్ వన్, విచ్ వాజ్ ద 1st స్టేట్ టు లాంచ్ డోర్ డెలివరీ ఆఫ్ రేషన్స్ అండర్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సిస్టమ్. సో మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సిస్టమ్ కింద ఏ రాష్ట్రం ఈ రేషన్ సరఫరాని డోర్ డెలివరీ అందిస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలోని 1st స్టేట్గా చెప్పుకోవచ్చు మనం. సో రేషన్ ఏదైతే ఉందో అది డోర్ డెలివరీని అందిస్తున్నారు ప్రస్తుతం ఈ స్టేట్లో. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుంది. సో క్వశ్చన్ వచ్చేసి మనకి గజేంద్ర సింగ్ శక్తవాత్ ఎవరైతే ఉన్నారో, గజేంద్ర సింగ్ శక్తవాత్ ఆ కాంగ్రెస్ లీడర్ అండ్ హూ పాస్డ్ అవే, హీ వాజ్ అన్ ఎమ్మెల్యే ఫ్రమ్ విచ్ స్టేట్. సో మనకి రీసెంట్గా గజేంద్ర సింగ్ శక్తవాత్ ఎవరైతే ఉన్నారో ఆయన మరణించారు. సో ఆయన ఏ కాన్స్టిట్యుయెన్సీకి అంటే ఏ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి రాజస్థాన్. సో ఆయన రాజస్థాన్కి చెందిన వ్యక్తి. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. A Promised Land is a book being named by famous personality. So, మనకి Promised Land అనే బుక్ ఎవరు రచించింది అని అడుగుతున్నారు. సో ఈ బుక్ చాలా ఫేమస్ బుక్ అని చెప్పొచ్చు, విచ్ ఈజ్ రిటర్న్ బై దట్ బరక్ ఒబామా. సో ఒబామా ఈ బుక్ని రాసి ఉన్నారు, A Promised Land అని చెప్పి. ద నెక్స్ట్ వన్, వెర్ ఇస్ ద ఐఫిల్ టవర్ ఈజ్ లొకేటెడ్. సో ఐఫిల్ టవర్ అనేది మనకి ఎక్కడుంది, లండనా, న్యూయార్కా, ప్యారిసా, మాస్కో అని అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ప్యారిస్ ఏరియా. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. బీజింగా, కజకిస్తానా, కిర్గిస్తానా, జపానా అని చెప్పేసి ఆన్సర్ వచ్చేసి మనకి బీజింగ్. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బీజింగ్, అది చైనాలో ఉంది, అక్కడ ఇది లొకేట్ అయ్యింది. అట్లానే మనకి ఎస్సీఓలో టోటల్ మెంబర్స్ ఎంత అంటే అది కూడా గుర్తుపెట్టుకోవాలి. 8 మెంబర్స్ ఉంటారు. సో ఈ 8 మెంబర్స్లో ఒక మెంబర్ వచ్చేసి మనకి ఏ కంట్రీ ఉన్నారు అంటే రష్యా. సో వన్ ఈజ్ అ రష్యా కంట్రీ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో సెకండ్ వన్ ఈజ్ అ కజకిస్తాన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ అ కిర్గిస్తాన్ అండ్ ఇంకొక కంట్రీ వచ్చేసి మనకి ఏది అంటే అజబకిస్తాన్. సో ఇంకొక కంట్రీ వచ్చేసి మనకి ఏదంటే తజకిస్తాన్. సో ఇంకొక కంట్రీ వచ్చేదంటే మనకి పాకిస్తాన్, ఇంకొకటి వచ్చేసి ఇండియా, ఇంకొకటి వచ్చేసి చైనా. సో టోటల్గా మనకి ఎన్ని కంట్రీస్ షాంఘై కోఆపరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఉన్నాయంటే 8 కంట్రీస్ మనకి ఈ ఎస్సీఓలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా యాక్చువల్గా ఇది 6 కంట్రీలతో స్టార్ట్ అయింది. సో దాని తర్వాత మనకి 2017లో పాకిస్తాన్, ఇండియా కూడా ఇందులో సభ్యులుగా జాయిన్ అయ్యాయి కాబట్టి టోటల్గా మనకి 8 మెంబర్స్ ఇందులో ఉన్నారని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ప్రపంచంలో 7 వింతలు ఎట్లా మాట్లాడతామో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ప్రతి కంట్రీ నుంచి కూడా ఒక స్పెషల్ మాన్యుమెంట్ కట్టడాన్ని తీసుకుని 8 వండర్స్ ఆఫ్ ఎస్సీఓ అనే దాన్ని క్రియేట్ చేశారు. అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క 8 వింతలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దాంట్లో మనకి ఇండియా నుంచి తీసుకున్న వింత ఏది, వండర్ ఏది అంటే జనరల్గా మనకి స్టాట్యూ ఆఫ్ యూనిటీ. స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనే దానిని దేంట్లో వండర్గా తీసుకున్నారు అంటే మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో 8 వండర్స్లో ఒక వండర్గా తీసుకున్నారు. సో స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనేది ఎవరిది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ది. సో ప్రస్తుతం అది ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉందంటే గుజరాత్లో ఉంది. నెక్స్ట్ పాకిస్తాన్ నుంచి దేన్ని తీసుకున్నారు అంటే మనకి మొఘల్ గార్డెన్, మొఘల్ హెరిటేజ్ గార్డెన్ని మనం పాకిస్తాన్ నుంచి వన్ ఆఫ్ ద వండర్గా దేంట్లో తీసుకున్నారు అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో తీసుకున్నారు. నెక్స్ట్ చైనా నుంచి ఇంపార్టెంట్గా తీసుకున్నది ఏది అంటే డెమింగ్ ప్యాలెస్. మీకు ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. డెమింగ్ ప్యాలెస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కడ ఉంది అని అడిగితే చైనాలో, లేదా చైనాకి సంబంధించి 8 వండర్స్, ఎస్సీఓ 8 వండర్స్లో దేన్ని తీసుకున్నారు అంటే డెమింగ్ ప్యాలెస్ని తీసుకున్నారని గుర్తుపెట్టుకోండి. సో ముఖ్యంగా ఈ కంట్రీస్కి మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ అగాఖాన్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేమ్. సో అగాఖాన్ కప్ అనేది కింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉంటుంది అని అడిగారు. సో ఆప్షన్స్లో క్రికెట్, షూటింగ్, హాకీ, టెన్నిస్. సో ఆన్సర్ వచ్చేసి మనకి హాకీ. అగాఖాన్ కప్ అనేది మనకి దేనితో సంబంధం ఉంటుంది అంటే సో హాకీతో సంబంధం ఉంటుందని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫిఫా కప్ అనేది దేనితో సంబంధం ఉంటుందంటే ఫుట్బాల్తో. అండ్ క్రికెట్ ఆల్రెడీ మీకు తెలుసు మనకి వరల్డ్ కప్ కానీ, సో ఇవన్నీ కూడా ఏషియన్ కప్ కానీ, లేకపోతే డ్యులీప్ కప్ అంటాం. సో డ్యూలీప్ కప్ కూడా మనకి దేనితో సంబంధం ఉంటుంది అంటే క్రికెట్తో సంబంధం ఉంటుంది. సో టెన్నిస్లో వచ్చేటప్పటికి మనకి ముఖ్యంగా డేవీస్ కప్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్. సో ఇవన్నీ కూడా దేనితో సంబంధం ఉంటాయంటే టెన్నిస్తో సంబంధం ఉంటాయి. అయితే టెన్నిస్లో కూడా మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి లాన్ టెన్నిస్ అని చెప్తాం అండ్ రెండోది వచ్చేసి టేబుల్ టెన్నిస్ అని చెప్తాం. ఈ కప్స్ అన్నీ కూడా అంటే ఈ అవార్డ్స్ అన్నీ కూడా మనకి ఈ గేమ్స్ అన్ని దేనికి సంబంధం ఉంటాయంటే లాన్ టెన్నిస్తో సంబంధం ఉన్నవి. డేవీస్ కప్స్ కానీ, యుఎస్ ఓపెన్ కానీ, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, ఇవన్నీ కూడా ఈ లాన్ టెన్నిస్తో సంబంధం ఉన్నవిగా గుర్తుపెట్టుకోవాలి. సో ద నెక్స్ట్ వన్, రోబోట్ యూజర్స్. సో రోబోట్ని దేంట్లో ఉపయోగిస్తారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి అనలాగ్ కంప్యూటర్, డిజిటల్ కంప్యూటర్, హైబ్రిడ్ కంప్యూటర్, నన్ ఆఫ్ ద అబోవ్. సో రోబోట్ని ప్రజెంట్ మనం ఎందులో యూజ్ చేస్తున్నామంటే హైబ్రిడ్ కంప్యూటర్ అండ్ ఆప్షన్ ఇస్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్ హ్యాస్ రీనేమ్డ్ ద హౌరా కల్కా మెయిల్ యాజ్. సో మనకి భారత రైల్వే హౌరా కల్కా మెయిల్ని ఎలా మార్చారో అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో నేతాజీ, సర్దార్, ఆజాద్ అండ్ బోస్ అని ఇచ్చారు. సో నేతాజీ ఎక్స్ప్రెస్ కింద దేన్ని చేంజ్ చేశారు అంటే మనకి హౌరా కల్కా మెయిల్ని చేంజ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.